ఎందుకు ఎందుకు లక్ష్మి నిద్రమాత్రలు మింగినట్టు? అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నరసింహను లేపుదామనుకున్నాడు. కానీ అతను డాక్టర్ను తీసుకువచ్చాక డాక్టర్కు కావలసిన మందులు వెతుకురావడానికి మళ్లీ వెళ్ళాలి. ఈలోగా ఆ ఊహే భరించలేక శ్రీలక్ష్మిని ఎత్తి భుజం మీద వేసుకుని ధర్మయ్య ఇంటివైపు వడివడిగా నడిచాడు. అందరూ నిద్రపోతున్నారు. నల్లటి చీకటి ముసుగులో చల్లని మృత్యువు దాక్కుని దోబూచులాడుతుందేమో అనిపించింది. అతను ధర్మయ్య ఇంటి వరండాలో బెంచ్పై పడుకోబెట్టాడు లక్ష్మిని. డాక్టర్ తలుపు తట్టాడు గాని ఇంట్లో వాళ్ళందరూ మేలుకున్నారు. డాక్టర్ సుభాష్ తలుపు తీశాడు. మీరా, ఏమైంది? ఆశ్చర్యంగా చూశాడు. డాక్టర్, శ్రీలక్ష్మి నిద్రమాత్రలు అన్నాడు. సుభాష్ తన ప్రయత్నాలలో ఉన్నాడు. అప్పుడే మంగమ్మ, కళావతి బయటకు వచ్చారు. రామచంద్ర గంభీర వదనం చూసి ఎవ్వరూ మాట్లాడలేదు. గంట తర్వాత అటూ ఇటూ దొర్లిన లక్ష్మిని చూసి నిట్టూర్చాడు సుభాష్. ముఖాన పట్టిన చెమట తుడుచుకున్నాడు. కింద వినిపించే మాటలు విని కుతూహలంగా వచ్చాడు రమాపతి. శవంలాగా పడి ఉన్న లక్ష్మిని చూశాడు. ఏమైంది? సాయంత్రం నేను వచ్చినప్పుడు బాగానే ఉంది అని నాలుక కొరుక్కున్నాడు. రామచంద్ర తీక్ష్ణంగా చూశాడు రామాపతి వంక. అతని భార్య నిద్రమాత్రలు ఎందుకు మింగిందో అర్థమైంది. రామచంద్రం గారు, షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్, లోపల పడుకోబెట్టండి అన్నాడు సుభాష్. థ్యాంక్ యూ డాక్టర్, సారీ ఫర్ ద ట్రబుల్ అన్నాడు. లక్ష్మిని తీసి భుజం మీద వేసుకుని, అన్నయ్య ఏమిటా మొండితనం, ఇదేం పరాయిల్లా, లక్ష్మిని ఇక్కడ పెడుకోబెట్టు అన్నది కళావతి. కళ, ఈ ఇంట్లో ఆమెకు సురహొస్తే నిజంగా చనిపోతోంది. ఉత్సాహానికి మారుపేరులా ఉండే లక్ష్మి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిందంటే దానికి కారణం మీ ఆయన అన్నాడు రెండడుగులు వేసి. నాకేం తెలీదు. రామాపతి తడబడిపోయాడు. ఏమైందిరా, ఏమిటా అనర్థం? భాగ్యమ్మ ఏడుస్తోంది. రామచంద్ర తల్లిని కసురుకొని వచ్చేశాడు. లక్ష్మిని పడుకోబెట్టి ఆ పక్కనే అతను నడుము వాల్చాడు. భాగ్యమ్మ సన్నగా ఏడుస్తోంది. అతనికి తెల్లవారుజామున కునుకు పట్టింది. లక్ష్మి మూలుగు వినిపిస్తోంది. మధ్య మధ్యలో ఏదో గొణుక్కుంటోంది. అన్నయ్య, అన్నయ్య, కిటికీ దగ్గర పిలుపు వినిపించింది. ఉలిక్కిపడి లేచిన రామచంద్ర భార్య ముక్కు దగ్గర, గుండె దగ్గర చేయి పట్టి చూశాడు. అన్నయ్య, అతను చటుక్కున లక్ష్మిని వదిలి తలుపు తీశాడు. కళావిహీనమైన ముఖంతో కళావతి నిలబడి ఉంది. నువ్వా కళా, రా, దారి వదిలాడు. అన్నయ్య, అర్ధరాత్రి నువ్వు వచ్చేశాక చాలాసేపు ఆలోచించాను. మా వారు లక్ష్మిని బెదిరించి ఉంటారని అర్థమైంది. నాకు మతిపోతోంది. అతను నాకైనా చూపకుండా అనుక్షణం దాచుకునే బ్రీఫ్ కేస్ ఇది. దీన్ని తెరువు, ఫోటోలుంటాయి, కాల్చివెయ్యి అన్నది వగరుస్తూ. ఆమె కళ్లల్లో కరుణకు కరిగిపోయాడు రామచంద్ర. ఆమె వెనుతిరిగింది. ఇంకా రాత్రి జాము పొద్దు ఉందేమో, తళుక్కుమంటూ ఓ ఉల్క మెరిసి మాయమైంది. రామచంద్రకది అశుభంగా కనిపించింది. అయినా ధైర్యంగా కళావతిని సాగనంపి వచ్చాడు. అతను బ్రీఫ్ కేసును బద్దలు కొట్టాడు. కళావతి ఊహించిందే నిజం. ఒకరి ఫోటోలని కాదు, వర్ణించడానికి అసభ్యంగా ఉన్న భంగిమలలో స్త్రీలున్నారు. రామచంద్ర క్షణం కళ్ళు మూసుకుని అవి తీసుకుని పెరటివైపు వెళ్ళాడు. వాటికి నిప్పు అంటిస్తుంటే ఆ వేడికి చీకటి కరిగి ప్రత్యూషం ప్రవేశించిందా అనుకున్నాడు. అతను ఇంట్లోకి వచ్చేసరికి ముఖం కడిగించి పాలు తాగిస్తున్న భాగ్యమ్మ కోడల్ని ఘాటుగానే మందలిస్తోంది. మేమెరుగం తల్లి ఈ తెగింపులు, వాడు రేపు తలెత్తుకు తిరిగేవాడా? నీకేం కష్టం వచ్చిందే? మా కాలన్నాడు అత్తలు రాచి రంపాను పెట్టారు, అర్ధాకలితో మార్చారు. భర్తలు తల్లిదండ్రుల మాటలకు ఎదురు చెప్పలేక నోరెత్తారా? నిన్నొక మాట అననిస్తాడా వాడు? ఆగారాభమే, ఇంత ముప్పు తెచ్చిందే. ఎంతో కోపం వస్తే గాని అంత గట్టిగా తల్లి అరవదని తెలుసు అతనికి. అమ్మా, ఆహారం తీసుకునేటప్పుడు ఎవరి మీద అరవవద్దన్నానా? రామచంద్ర కసురుకున్నాడు. అవునరా నాయన, నావే అరుపుల్లా వినిపిస్తాయి, అంతా నా కర్మ. ఆమె లేచి వెళ్ళిపోయింది. రామచంద్ర అలసటగా వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. శ్రీలక్ష్మికి భర్తని చూస్తే దుఃఖం ఆగలేదు. పాలు తాగి లేచి వెళ్ళి అతని పక్కన కూర్చుని అతని గుండెల మీద తల అంచింది. నన్ను క్షమించండి, నన్ను అర్థం చేసుకోండి. ఆ నీచుడు నా ఫోటోలు పాంప్లెట్లుగా వేసి భార్యను తార్చి బతుకుతున్నాడని అందరికీ చెబుతానన్నాడు అన్నది వెక్కుతూ. నాతో చెప్పాలని అనిపించలేదా? కోపంగా అడిగాడు. నేనంటూ లేకపోతే మీకు ఈ బాధలుండవు అన్నదొక్కటే ఆలోచించాను, కానీ మిగతా విషయాలు ఆలోచించలేదు అన్నది దీనంగా. అతను ఆమె తలపై చేయవేశాడు. ఒక్క మాట మాట్లాడలేదు. ఏమండి, అంత పెద్ద పొరపాటును క్షమించారు, ఈ చిన్న తప్పును క్షమించలేరా అన్నది. అతని చేయి బలంగా ఆమె తలను హృదయానికి హత్తుకుంది. నిజంగా నీపై చాలా కోపం వచ్చింది లక్ష్మి. ఈరోజు ఫోన్ వచ్చింది. నీతో ప్రారంభోత్సవం తమాషాగా చేయించాలని ఎన్నో ఊహించాను అన్నాడు. అతని గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ఆమె విన్నది. అది అతని ఆత్మస్థైర్యాన్ని చాటుతున్నది. నిజమేనండి, నేను మీకో శుభవార్త చెప్పాలని గాలిలో తేలిపోతున్న సమయాన ఎత్తి నేలకు కొట్టినట్టుగా వచ్చాడు అన్నది. లక్ష్మి, నీ భయాలు సంకోచాలు గాలి బూడిద అయ్యాయి అన్నాడు. ఆమె చటుక్కున లేచి కూర్చుంది. ఏమన్నారు? అతని వంక చూసింది. అతను లేచి ఆమెను పెరటివైపు తీసుకువెళ్ళాడు. అక్కడింకా కాలుతున్న ఫిలిములు, కాగితాలు కనిపించాయి. అతని దగ్గరున్న కాగితాలు, ఫోటోలు అన్నీ కళావతి తెచ్చిచ్చింది అన్నాడు.
ఆమె కళ్ళు ఆనందంతో మెలమెల్లాడాయి. నిల్చోలేనట్టు అతని భుజం మీద వారిపోయింది. మెల్లగా నడిపించి తీసుకొచ్చాడు. అతనికి టీ ఇచ్చింది. టీ తాగుతూ భార్యను పరీక్షగా సూటిగా చూశాడు. నాకేదో శుభవార్త చెబుతానన్నావు అన్నాడు. ఊహించండి చూద్దాం, కళ్ళు వాల్చి అడిగింది. అతను ఒక క్షణం ఆలోచించాడు. నీ సిగ్గు తల వంగిపోవడం చెప్పేశాయి లేవోయ్ అన్నాడు. ముందుకు వంగి ఆమె నుదురు ముద్దు పెట్టుకొని, శోభకు టెలిఫోన్ చేస్తానండి అంది. ముఖం మీదకి నవ్వు తెచ్చుకొని ఇద్దరూ టెలిఫోన్ దగ్గరకు వెళ్లారు. అరగంటలో కనెక్షన్ వచ్చింది. శోభ విషయాలు విని చాలా సంతోషించింది. అన్నయ్య, నెలకు 200 పింఛను పంపుతున్నాను, లేకపోతే జీవితాంతం వేధించేవాడు. పత్రికలలో ప్రచురిస్తానని కొన్ని పత్రికలు ఎవరిని బజార్న పడేద్దామా అని చూస్తుంటాయి అన్నది శోభ నిట్టూర్చి. నువ్వు నిశ్చింతగా ఉండి శోభ, ఒకసారి రాకూడదు అన్నాడు రామచంద్ర. తప్పకుండా అన్నయ్య, ఇప్పుడు మాత్రం రాలేను అన్నది. పోనీ మీ అల్లుడి నామకరణోత్సవానికైనా వస్తావా అన్నాడు అల్లరిగా శ్రీలక్ష్మి వైపు చూస్తూ. ఈజిట్ వదినకివ్వు దొంగ అన్నది శోభ. లక్ష్మి ఫోన్ అందుకోగానే నిష్ఠూరాలు ఆడింది, కోప్పడింది. అబ్బా చాలే శోభ, మీ అన్నయ్య ప్రెసిడెంట్ అయిన సందర్భంలో వచ్చి అభినందించు అంది. అలాగేలే, శోభ ఫోన్ పెట్టేసింది. ఏయ్, నేను ప్రెసిడెంట్ అవుతానని అంత నమ్మకం ఏమిటి అన్నాడు బెదిరింపుగా. ఆమె నవ్వింది. మీరు పందెం కాయండి అన్నది కవ్వింపుగా. బాబోయ్, ఇప్పుడు పందెం కాయడమా, నా దగ్గర డబ్బు లేదు అన్నాడు జేబులు తులుపుతూ. శ్రీలక్ష్మికి తల తిరిగినట్టయి, అలాగే అతన్ని భుజాన్ని ఆశ్రయించి కళ్ళు మూసుకుంది. ఆ రోజే ప్రెసిడెంట్ ఎలక్షన్. అందరికీ తెలుసు రామచంద్ర గెలుస్తాడని. బయట వార్తలు విన్న రమాపతి పైకి వెళ్ళాడు. తన కర్రబీరువా తీసి తన బ్రీఫ్ కేసు కోసం వెతికాడు. ఈ అవకాశం వినియోగించుకోకపోతే తన జీవితం ఎందుకు, వీడు తన ఆస్తికి ట్రస్టీయా, కసిగా పళ్ళు కొరికాడు. కళ, పిచ్చుమొండ, పిలిస్తే పలకదు, విసుక్కుంటుండగా కళావతి వచ్చింది. నిర్లక్ష్యంగా చూసింది అతని వంక. నా బ్రీఫ్ కేసు ఏది, నాకు చెప్పిపెట్టారా అన్నది తీక్షణంగా. ఏమిటి పొగరుగా ఉందే వ్యవహారం, బ్రీఫ్ కేస్ ఏమైందో చెప్పకపోతే నిన్ను చీరేస్తాను అన్నాడు. మీ సంపాదన తిని పొగరెక్కిందిలేండి, ఇప్పుడు నేను బతికున్నానన్నా చంపుతారు. ఎప్పుడో మానసికంగా చనిపోయాను, దైహికంగా బతికి ఉన్నానేమో అన్నది నిర్లక్ష్యంగా. పిల్లలాట్లా ఉందా, మీకే అన్ని పిల్లలాట్లు, మీరు డబ్బు తగలేసి ధర్మాత్ముడైన నాన్న పేరు చెబుతున్నారు, అది వింటుంటే నా మనసు కాలిపోతోంది అన్నది ఆవేశంగా. జరిగిపోయినవన్నీ ఇప్పుడెందుకు, నా బ్రీఫ్ కేస్ ఏది. నీ బ్రీఫ్ కేస్ కాలి బూడిదైంది అన్నది కోపంగా. అతను కొట్టడానికి చెయ్యెత్తాడు. నువ్వు భర్తవు కానీ నన్నేం భరించి పోషించడం లేదు. అతని చెయ్యి పట్టుకుని మధ్యలోనే ఆపింది. అతను విభ్రాంతిగా చూశాడు. తను ఎటు ఆడమంటే అటు ఆడే భార్యేనా, ఆ బ్రీఫ్ కేసులోని ఫోటోలు దగ్గర పెట్టుకుని అందరినీ ఆడిద్దామని నువ్వనుకున్నావు, అది సాగదని చెబుతున్నాను. మా నాన్న ఏరి ఎంచుకుని తెచ్చుకున్న అల్లుడివి, అందుకే 2 తిండి పెడుతున్నాను, మర్యాదగా ఉంటే ఇక ముందు కూడా పెడతాను అన్నది నిర్లక్ష్యంగా ఆమె. అతని నుంచి జవాబు రాకపోతే చరచరా దిగి వెళ్ళిపోయింది. రమాపతికి అందరినీ కాల్చి చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ అంత ధైర్యం లేదు. అతను శీనుని పిలిచాడు. మీ అమ్మతో చెప్పు, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని అన్నాడు. శీను వెళ్ళి వచ్చి 20 ఇచ్చాడు. బెంగళూరు వెళ్ళడానికి చాలా, ఇంకా డబ్బు కావాలా అడగమన్నది డాడీ అన్నాడు. రమాపతి వాడి చంపపై ఒక్కటిచ్చాడు. శ్రీను ఏడవలేదు, బిక్కుబిక్కున చూశాడు తండ్రివంక. నాతో పాటు నిన్ను తీసుకువెళ్తున్నానని చెప్పు. మంచిది డాడీ అన్నాడు మెల్లగా. రమాపతి ఏం తోచినట్టు తిరుగుతున్నాడు. 10 తర్వాత పాత ఎయిర్ బ్యాగులో బట్టలు తెచ్చుకుని వచ్చాడు శ్రీను. మమ్మీ నన్ను వెళ్ళమంది డాడీ అన్నాడు ఉత్సాహంగా. హతాశుడైపోయాడు. ఏమిటి ధీమా, మేము ఏదో ట్రిప్పు కనుక్కుంటుందేమో. ఈసారి తనే వెళ్ళి నిజమైన ప్రయాణం గురించి చెబుతాడు, అప్పుడు అమ్మగారి ముఖం ఎలా ఉంటుందో చూడాలి. కిందకి వచ్చాడు. కళావతి సుభాష్తో ఏదో చెబుతోంది. అతను నవ్వుతున్నాడు. రమాపతి చూసి వెళ్ళిపోయాడు. ఎవడేవాడు, మర్యాదగా మాట్లాడు డాక్టర్ గారు అన్నది అదే నిర్లక్ష్యంతో. డాక్టర్ని తెలుసు, నీకు వాడికి ఏం కబుర్లే, ఊరందరితో నీకు కబుర్లుంటాయి, డాక్టరు పైగా ఇంట్లో ఉంటాడు, అతనితో మాట్లాడితే తప్ప అని లోపలికి పోబోయింది. ఆగు, నీకు పొగరెక్కిందే, ఏకవచనంతో సంబోధిస్తావా, హోంకరించాడు. మర్యాదస్తులను బహువచనంతో సంబోధిస్తారు అన్నది. ఓహో, నీ ప్రవర్తన భరించలేకుండా ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, నా బాబుని తీసుకువెళ్తాను, మళ్ళీ ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆమె కేసు సూటిగా చూస్తూ, వెళ్ళమని చెప్పానుగా, కొడుకును తీసుకువెళ్ళు, ఇక్కడుంటే నీ పరువు నా పరువు కాక చచ్చి స్వర్గాన ఉన్న మా నాన్న పరువు కూడా పోతుంది అన్నది లెక్క చేయనట్టు. ఆఖరియస్త్రం గురితప్పింది, అతనికేం పాలుపోలేదు. అప్పుడే మంగమ్మ గదిలో నుంచి బయటకు వచ్చింది. కూతురు చెడుదైతే మాత తప్పు అంటారు, మీరు మీ కూతురిని సక్రమంగా పెంచలేదు, బుద్ధిజ్ఞానం నేర్పారా అన్నాడు సూటిగా. బుద్ధిలేని పని అదేం చేసింది నాయనా, ఆమె అడిగింది. ఆమె చచ్చిన పాములా ఉంది. ఒక మూల దాసీదానిలా ఉంచుదామనుకున్న భాగ్యమ్మ వైభవం చూస్తే కన్ను కుట్టింది. ఆమెకు లభించే గౌరవ మర్యాదలు భరించలేకపోతోంది. పులి మీద పుట్రలా ఇదొకట, నా నోటి మీదుగా చెప్పించాలా, మీ అమ్మాయికి నీతి నియమాలు లేవు, ఆ సుభాష్ గారితో తిరుగుతూ నన్ను కాదంటుందా,
కావాలంటే పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోవాలట, ఇది మర్యాదస్తులు చేసే పనేనా అన్నాడు తీక్షణంగా. బాబు దెబ్బతిన్నట్లు చూసింది మంగమ్మ. నా కళ్ళతో నేను చూశాను, ఇద్దరు ఒకరి ఒళ్ళో ఒకరు. అతని మాట పూర్తి కానే లేదు. కళావతి పకపకా నవ్వేసింది. కూర్చుని ప్రేమ కబుర్లు చెప్పుకున్నాం, ప్రేమ భాషలు చేసుకున్నాం, ఒకరి అందం ఒకరు పొగుడుకున్నాము. అవునా, అవన్నీ నీవు చేసే పనులు, నాకంట కడతావేం? సుభాష్ తమ్ముళ్లాంటి వ్యక్తి అన్నది తీక్షణంగా. రమాపతి కాస్త తెగ్గాడు. ఓసరి వెళ్ళి అవతారమెత్తాడు. కళ, నేను చాలా సంకుచితుడిని. నా భార్య ఎవరితో తిరిగినా సహించలేను. సోదరభావంతో మాట్లాడినా బాధగా ఉంటుంది. ఆ మాట వినలేకపోయింది, ఆ నటన భరించలేకపోయింది. ఓ చూపు వాడిగా వేడిగా విసిరి లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటే అమ్మా, అతను చెప్పినట్టు విని సంసారం చక్కదిద్దుకోవే అమ్మా. వెనకాలే వెళ్ళిన మంగమ్మ అర్థించింది. అమ్మా, అతను చెప్పింది వినలేదా? ఆ మాట నువ్వంటున్నావా? నాన్న ప్రాణం పోయే వరకు నన్నంటూనే పోయాడు. మగాడిని చేతబట్టేది సమర్థురాలైన ఆడది అని, ఇప్పుడు నా సామర్థ్యం చూపించుకోవాలని కాదమ్మా, ఆయన పన్నిన వలలో నుంచి బయటపడదామని. అందరినీ బెదిరించి పనులు చేయించడానికి నేను సహకరించలేదు. ఈ కాస్త మిగిలిన ఆధారం అమ్మేస్తానంటే అంగీకరించాలా అన్నది రోషంగా, కోపంగా, అసహాయంగా. పొలం అమ్ముతాడా? అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఎందుకు లేదు? పేకడాలి, రేసులకు వెళ్ళాలి, లాడ్జింగుల్లో దిగాలి, జమీందారు పాయలో ఖర్చు పెట్టాలి. ఆ డెబ్బలా వస్తుంది? అతనికో కన్నతల్లి ఉందని మరిచిపోయాడు. నాకంటే ఆ కన్నతల్లే నయం. ఇతని జీవిత విధానం వక్రమార్గం పట్టిందని ఆత్మాభిమానంతో కూలి చేసుకుని బతుకుతోంది. ఆ రుద్రాలికి ఉన్న తెగువ నాకు లేనందుకు విచారపడ్డానమ్మా అన్నది ఆవేశంగా. ఏమిటో తల్లి, వెనకా ముందు పోరులేదని అందగాడిని చూశామే తప్ప ఇవన్నీ ఆలోచించలేదు అన్నదామె. కళావతి నీరసంగా మంచంపై వాలిపోయింది. ఆమెకు గతం గుర్తుకు వస్తే ప్రాణం గిలగలాడుతుంది. పానకంలో చిక్కుపడిన ఈగల, అమ్మా ఆయన కోసం ఏ భార్య చేయని పనులు చేశానమ్మా, బదుళ్ళు అప్పులు చేశాను, అబద్ధాలాడాను, అన్యాయంగా మాట్లాడాను, ఆడవారిని అలంకరించి పంపాను, ఇంకేం చేయమంటావమ్మా అన్నది దీనంగా. అంతా మన కర్మే తల్లి అన్నది. అల్లుడి అంతులేని అవతారాలు శ్రీను పుట్టినప్పుడే చూసింది. కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అతను వెళ్లడమే కాక పిల్లవాడిని తీసుకువెళ్తానంటాడేమిటి? తనకేటి కానలేదు, వాడి నెల పోషిస్తాడు అంది ఆవేదనగా. అది బెదిరింపులేమ్మా, అతనుండి వరగబెట్టేదేం ఉంది అతను వెళ్ళిపోతానంటే బాధపడ్డానికి అన్నది నిర్లక్ష్యంగా. ఆ రోజు మరే సంఘటన జరగలేదు. శ్రీను వెళ్ళి పిలిస్తే వచ్చి భోజనం చేశాడు రమాపతి. రాత్రి మేడ మీద నుంచి అరుపులు ప్రారంభించాడు. పనికుర్రాడు వెళ్ళి ఏమిటని అడిగాడు. నీకేంద్రే చెప్పేది, ఆమెగారేం చేస్తున్నారు? ఆ డాక్టర్ గారితో కబుర్లేసుకున్నారా అన్నాడు కోపంగా. అదేందయ్యా, డాక్టర్ బాబు రామచంద్ర గారింట్లో ఉన్నాడు అన్నాడు. క్రిందకి వచ్చి కళావతికి విషయం చెప్పాడు. ఆమె తల పంకించి పైకి వెళ్ళింది. గదిగుమ్మంలో నిలబడి ఏమిటన్నట్లు చూసింది. మొగుడనేవాడు ఒకడున్నాడని గుర్తుందా? ఆహా, ఆ మగడికి ఆడది దొరకన్నాడు భార్య గుర్తుకు వస్తుందని కూడా గుర్తుంది. నీవు పిలిచింది ఎందుకో తెలుసు, కానీ నా మనసు శరీరం మంచు ముద్దలా ఉన్నాయి అన్నది నిదానంగా. నీకు నిర్లక్ష్యం పెరిగిపోయింది, భర్తను కాదనడానికి నీకెన్ని గుండెలు అన్నాడు. లేచి వచ్చి ఆమె చెయ్యి పట్టిలాగుతూ పురుగును విదిరించినట్టు విదిరించింది. అసహ్యంగా చూసింది అతని వంక. నాకేనా నిర్లక్ష్యం పెరిగింది? ఒకనాడు వేశ్యా జీవితం గడిపాను. నీవు వస్తావని, దగ్గరకు తీస్తావని రాత్రులు ఎదురు చూశాను, అలాగే నిద్రపోయాను. బయట గడిపి వచ్చి నీతో ఉంటున్నదే ఘనకార్యం అన్నట్లు మాట్లాడావు. అది నిర్లక్ష్యం కాదా, ప్రేమ అనుకోవాలా? ఏమిటా వాగుడు, మగవాడికి సవాలక్ష సవాసాలుంటాయని అర్థం చేసుకో పిచ్చిమండ అన్నాడు ఆవేశంగా. నువ్వుండగానే ముండనలా అవుతాను. స్త్రీ అంటే మరబొమ్మ కాదని, ఆమెకి ఇష్ట అయిష్టాలుంటాయని గమనిస్తే సంతోషిస్తాను. వెనుతిరిగింది. కళ, నా కోపం తెప్పించుకు అన్నాడు. ఇప్పుడు మీకు కోపమే కాదు, ఓ ఆడదాన్ని తెచ్చుకున్నా నేనేం అనుకోను అని గబగబా మెట్లు దిగి వెళ్ళింది. వెనకాల నుంచి రమాపతి పచ్చిగా పిచ్చిగా తిట్లే తిట్లకు చెవిడిదైపోయిందామె. ఈ ఆహ్వాన తిరస్కారం అక్కడితో ఆగలేదు. ప్రతిరోజు ప్రతి రాత్రి ఇదే తంతు. మంగమ్మ హడలిపోయింది. కళ, ఏమిటే ఇది, ధర్మబంధం కాదనుకు తల్లి అన్నది. ఆమెకు తన కాలం నాటి సంఘటనలు గుర్తుకు వచ్చాయి. లైంగిక జ్ఞానం తెలియని చిన్నపిల్లలను కాపురాలకు పంపితే ఇలాగే గొడవలు జరిగేవి. అమ్మా, నాకు మనసుందని ఎందుకు గ్రహించవు? పరాయి స్త్రీల ముందు నన్ను తోలనాడిన మాటలు గుర్తుకు వస్తే నా నరాలు బిగుసుకుపోతాయి అన్నది ఏడుస్తూ. ఈ ధర్మసూత్రం ఎలా విడదీయాలో తెలియడం లేదు. ఆమె రామచంద్రతో సంప్రదించాలని వెళితే అతను దొరకడం లేదు. ఆ రోజు కాదు, అతనికి తీరిక చిక్కా కానీ సరిపెట్టుకుంది. రమాపతికి కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయింది. శోభ మనీ ఆర్డర్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. అదొస్తే కాస్తలో కాస్త నయం, ఎటన్నా వెళ్ళి జీవితం అనుభవిస్తాడు, పేకాడతాడు. అదృష్టం బాగుంటే నాలుగు ఆటలు గెలుస్తాడు. రేసులో జాక్పాట్ తగిలితే కాదనలేడు. అతని ఊహలన్నీ చెదరగొడుతూ పోస్ట్ అన్న కేక వినిపించింది. నాకు మనీ ఆర్డర్ వచ్చిందా ఆశగా అడిగాడు. లేదు, కరెంటు బిల్లు, ఏదో కార్డు అంటూ ఇచ్చి వెళ్ళాడు. అతనికి మతిపోయింది.
అక్బర్ అమితాబ్ల భార్య నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. రెండు సార్లు వస్తే తన అదృష్టం కొద్దీ ఇంట్లో కళావతి లేదు, ఉంటే తన బండారం బయటపడేది. ఒకసారి మంగమ్మ, మరోసారి పనివాడు చెప్పారు. అతను వెంటనే శోభకు టెలిగ్రామ్ ఇచ్చాడు. డబ్బు పంపమని, నీ ఇష్టం వచ్చింది చేసుకో, డబ్బు లేదు అని జవాబు వచ్చింది. కళ్ళు తాగిన కోతిలా చిందులు వేశాడు. అప్పుడే కళావతి బయట నుంచి వచ్చింది. యాయ్, శోభకు ఉత్తరం రాసావా? అన్నయ్యతో ఫోన్ చేయించాను, ఫోటోలు కాలిపోయాయని అన్నది నిర్లక్ష్యంగా. ఎంత పొగరే నీకు! చెయ్యి ఎత్తినా చలించక నిలబడిన కళావతిని చూసి ఆగాడు. అంతకంటే అడుక్కు తిండన్నయ్యం తిరస్కారంగా చూసి లోపలికి వెళ్ళిందామె. అతనికి ఆ ఇంట్లో ఉక్కిరి బిక్కిరైనట్టు అయ్యింది. బయట వార్తలు సేకరించి రామచంద్రని ఏ విధంగా మభ్యపెట్టాలో తెలుసుకుందామని చేతిలో 555 సిగరెట్ పెట్టి పట్టుకుని బయలుదేరాడు. శ్రీను అది చూసి ఇంట్లోకి పరిగెత్తాడు. డాడీ, ఇదిగో ఓ కొత్త 555 తెచ్చి ఇచ్చాడు. ఎక్కడిదిరా? ఆశ్చర్యంగా చూశాడు ఖాళీ పెట్టివంక. డాడీ, మరే మరే, అందరేమో మీ డాడీ చేతిలో సిగరెట్ పెట్టెలో బీడీలుంటాయన్నారు, అది పాతదైంది, పారేసి ఇది పట్టుకో డాడీ అన్నాడు. రమాపతి అవాక్కైపోయినట్టు నిలబడిపోయాడు. లోపల నుంచి వస్తూ ఈ మాటలు విన్నది కళావతి. ఆమె భర్త వంక చూసింది. అతను మొదటిసారిగా తల వంచుకున్నాడు. శ్రీను, అదెక్కడిదిరా? కోపాన్ని అదుపులో పెట్టుకుని అడిగింది కళావతి. మామయ్య ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళిచ్చారు అన్నాడు. పిల్లలు సిగరెట్ పెట్టెలు పట్టుకొని బొమ్మలు చేస్తారు, శ్రీను ఏం చేశాడు? ఆమె కొడుకును దగ్గరకు తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ రాత్రి ఆకలి లేదని భోజనం కూడా చేయలేదు. రోజు ధర్మయ్య మంచంపై కళావతి పడుకుంటుంది, మంగమ్మ తన మంచంపై మనవడితో పడుకుంటుంది. ఆ రోజు ఎందుకో కళావతి కొడుకును హృదయానికి హత్తుకుని పడుకుంది. మేడ దిగి భార్య గదిలోకి వచ్చిన రమాపతి అత్తను కొడుకును చూసి గుమ్మంలో ఆగిపోయాడు. కళా కళా, కళావతి సిగ్గుతో చచ్చిపోయింది. ఇదేం మనిషి? మమ్మీ ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది డాడీ, మంచినీళ్లు కావాలా? వాడు లేచి తల దగ్గరున్న నీళ్ళ చెంబు అందించాడు. రామాపతి గడగడా తాగాడు. అప్పుడే బయట నుంచి తలుపు తడుతూ కళావతి గారు, కళావతి గారు అంటూ పిలవడం వినిపించింది. ఆమెకు తెలుసు, ఏదో ప్రమాదం ముంచుకురాకపోతే సుభాష్ పిలవడు. లేచి భర్తను రాసుకుంటూ తలుపు తీసింది. ఆమె ఊహించింది నిజమే. ఆదుర్దాగా సుభాష్ నిల్చున్నాడు. కొంచెం పాలున్నాయా? ఎందుకని అడగలేకపోయింది. హాల్లో ఓ యువతి ప్రసవించినట్టుంది. బెంచీపైన తల్లి పిల్ల పడుకున్నారు. ఆ తల్లి వణుకుతోంది. ఉట్టి మీద పాలు తీసి ఇచ్చింది. అతను అక్కడే ఉన్న చిన్న స్టవ్ మీద వెచ్చజేసి తాగించాడు. ఆమె తలుపులు వేస్తుంటే అతను క్షమార్పణ కోరి వాళ్ళు బస్ కోసం వచ్చిన ప్రయాణికులు అని చెప్పాడు. పర్వాలేదు అన్నది. రమాపతి విచక్షణా జ్ఞానం కోల్పోయాడు. వెళ్ళి అత్తగారి చెయ్యి పట్టి కదిపాడు. మంగమ్మ అదిరిపడి లేచింది. మీ కూతురి ఘనకార్యం చూడండి, అరగంట నుంచి నేను పిలిస్తే వినిపించినట్టు నటించింది. ప్రియుడు తలుపు తట్టగానే నా కళ్ళెదురుగా తలుపు తీసింది అన్నాడు పెద్ద గొంతుకుతో. ఆమె నిద్రలోంచి లేచిందేమో అయోమయంగా చూసింది. చెముడొచ్చిందా? అరిచాడు. అర్ధరాత్రి ఏమిటా రంకెలు? కళావతి అరిచింది. నావే రంకెలా? నేను పిలిస్తే వినిపించలేదు? ప్రియుడు తలుపు చాటు నుంచి పిలిస్తే వినిపించిందా? జవాబు ఇవ్వవే, మాట్లాడవే అన్నాడు చిందులు తొక్కుతూ. మనుషులతో మాట్లాడే అలవాటు ఉంది నాకు అన్నది విసురుగా. ఏమిటే ఏమిటే, ఏమన్నావు? నీకు ఎంత పొగరే, మీదకి వచ్చాడు. ఒక్క దెబ్బ పడినా మర్యాద దక్కదు. దూరం జరిగింది. అమ్మా కళ, ఏమిటే ఇది? ఆయన పుణ్యాత్ముడే, ఇవేవి చూడకుండా పోయాడు అన్నది తలబాదుకుంటూ. అమ్మా తలుపు తీసి చూడు, ఎవరో అమ్మాయి పట్నం వెళుతూ ప్రసవించింది, పాలున్నాయేమోనని అడిగారు డాక్టరు, తలుపు తీసి ఇచ్చాను. ఆయనకు ఇదంతా చండాలంగా కనిపించింది అన్నది శాంతంగా. నేను పిలిస్తే ఎందుకు పలకలేదు? తీక్ష్ణంగా అడిగాడు. ఇక నుంచి పలకను, మీకు భార్యగా ఏమీ ఇవ్వలేను. ఉండాలనుకుంటే ఉండండి, లేదనుకుంటే వెళ్ళండి అన్నది నిర్భయంగా. ఇదంతా వాడి బిగువు చూసుకునేనా? అవును, మీరు తిరగగలని తప్పు నేను తిరిగితే వచ్చిందా? నా ఇష్టం, నేను ఇలాగే తిరుగుతాను అన్నది మొండిగా. నాకు నీకు సాపత్యమా? మగాణ్ణి నేను చెప్పినట్టు ఉండాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. కానీ కంఠం కీచుగా ఉంది. మగాడిలా సంపాదించి మమ్మల్ని పోషించు, నువ్వేం చెప్పినా చేస్తాను, వెళ్ళి పడుకో అన్నది విసురుగా. అగ్ని గోళాలా మెరుస్తున్న ఆమె కళ్ళు చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రామచంద్ర గెలిచాడు. ఆ విషయం తెలియగానే ఊరిలోని యువకులంతా 100 ఎడ్లు కట్టిన బండిని అలంకరించుకుని సమితి ఆఫీసుకు వెళ్ళి మేళ తాళాలతో ఊరేగించి తెచ్చారు. రామచంద్ర ఎంత వారించినా వినలేదు. కీర్తి పదునైన కత్తిలాంటిది, పదవి దొర్లుతున్న బంతిలాంటిది. అందుకే రామచంద్ర ఈ హడావుడికి అతీతంగా ఉండాలనుకున్నాడు. లాభం లేకపోయింది. ఊరంతా పండుగలా ఉంది. కొంతమంది పూలు చల్లారు, మరికొందరు హారతులిచ్చారు. రామచంద్ర ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతని మాట ఎవరూ వినలేదు. రామచంద్ర హిప్ హిప్ హుర్రే 100 గొంతుకులు అరిచాయి. యువతరం వర్ధిల్లాలి, యువతరానికి ప్రతినిధి రామచంద్ర వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ఊరేగింపు ఇంటికి వచ్చేసరికి శోభ దిగింది. ఇంకా జనం ఎక్కువయ్యారు. తమ ఊరి అమ్మాయే శోభ, అయినా ఆమెను దేవతలా చూడడం మొదలెట్టారు. సినిమా ప్రపంచానికి ఉన్న గ్లామర్ అది. కళావతి శోభకు గుమ్మంలో హారతిచ్చింది.
శ్రీలక్ష్మిని దండవేయమన్నారు. ఆమె సిగ్గుతో తల వంచుకొని దండవేయడానికి సీనుని పంపింది. భాగ్యమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. మంగమ్మ ఉక్కిరిబిక్కిరయ్యింది. అదృష్టవంతుని చెడగొట్టేవారు లేరు అనుకుంది. అందరిలో గౌరవం అందుకుంటున్న రామచంద్ర ముందుకు రమాపతి, అక్బర్, అమితాబులు వచ్చారు. అయ్యా, అందరూ వినండి, ఈయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయితే కావచ్చు, మాకు అన్యాయం జరిగితే ఊరుకుంటామా? అమితాబ్ అడిగాడు. ఏమిటి, ఏం జరిగింది? కొందరు గట్టిగా అడిగారు, కొందరు గుసగుసగా చెవులు కొరుక్కున్నారు. ఈ రమాపతి గారు సినిమా తీస్తామని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, మా ముందే దాచమని వాళ్ళ మామకిచ్చాడు, ఇప్పుడు ఆయన పోయారు. డబ్బు ఇవ్వమంటున్నారు? దీనంగా అడిగాడు అమితాబ్. అవునండి అయ్యా, న్యాయం చెప్పండ్రీ, ఆయన చనిపోతే ఆయన ఆస్తి లేదా, అమ్మి ఇయ్యమనండ్రీ, మీ అందరికీ దండాలు, అందరికీ శరణు అంటూ అక్బర్ వంగి వంగి దండాలు పెట్టాడు. ప్రెసిడెంట్ గారిదేం తప్పు ఇందులో? ఎవరో అడిగారు. ఆయనే సూత్రధారి, ఆయనకు ఆయన భార్యకు పడదు, ఆమె రామచంద్ర గారి భార్య నుంచి తప్పించమని రమాపతిని కోరింది. రామచంద్ర తెల్లబోయాడు. అతనికి అర్థమైపోయింది, తనను అవమానించి అల్లరి పెట్టడానికే వచ్చారని. కళావతి ఆడపులిలా బయటకు వచ్చింది. రమాపతి వంక తిరస్కారంగా చూసింది. మీరు వెళ్ళండి, మా నాన్న దగ్గర డబ్బు దాచినట్లు సాక్ష్యం ఉందా? అల్లుడికంటే ఎక్కువ సాక్ష్యం ఇంకేం కావాలమ్మా? సరే, అయితే రేపు రండి, మీ విషయం తెలుస్తాను అన్నది. లాభం లేదు, పంచాయతీ 10 మందిలో జరగాలి. పంచాయతీ 10 మందిలో జరగాలంటున్నారు? ఇది పంచాయతీ కాదు, అప్పు ఇచ్చారా తీసుకున్నారా? తీక్ష్ణంగా అడిగింది. అతని కూతురిస్తానంటుంది కదా. నలుగురు నా మాటలని పంపించారు. శ్రీలక్ష్మి హృదయం మహాసాగరమైంది. ఆయనకు ఆయన భార్యకు పడదు, ఆ ఒక్క మాట చాలు తన భర్త జీవితం నేలరాలడానికి. మా మామ ఆస్తికి తెలివిగా ట్రస్టీగా మారినట్టు కాదు, రేపు ఆ డబ్బులు ఇవ్వకపోతే మీరు అన్నా చెల్లెల్లో ప్రేయసీ ప్రియలో తేలుస్తాను, హెచ్చరించాడు రమాపతి. రామచంద్ర ముఖానికి చిరునవ్వు పులుముకుని అందరినీ సముచితంగా ఆదరించి పంపుతున్నాడు. అతనికి ఒంటరిగా ఉండాలని ఉంది, కానీ శోభ ఉందేమో, జనం కదలడం లేదు. అన్నయ్య, రేపు మళ్ళీ వస్తాను అని శోభ లేచింది. అదేమిటమ్మా, భోజనం చేసి వెళ్ళు అన్నాడు రామచంద్ర లేచి. మాకు నలుగురితో కలిసి భోజనం చేసే అదృష్టం కూడానా, ఎవరికీ తెలియకుండా ఎప్పుడో అప్పుడు వస్తాను అన్నది. అతను బలవంతం చేయలేదు, ఆమె ఆశించినట్టే శోభ కారుతో పాటు జనం కదిలారు. కొందరు పెద్దలు మిగిలారు. రామచంద్ర వాళ్లను సాగనంపి తనకు చేసిన సత్కారానికి ధన్యవాదాలు తెలిపి వచ్చాడు. లక్ష్మి గదిలో మంచంపై పడుకుంది. కళావతి భోజనాల ఏర్పాట్లు చూస్తోంది. అతను కొందరు దగ్గర స్నేహితులు మిగిలారు. పక్క ఊరి కరణంగారబ్బాయి శ్రీహరి కూడా మిగిలాడు. రామచంద్రన్న, మీరు ఆదివారం వస్తానంటే మన ఊళ్ళో సన్మానం ఏర్పాటు చేయాలని ఉంది అన్నాడు. మీరంతా నన్ను క్షమించి భోజనం చేసి వెళ్ళండి, రేపటి కార్యక్రమం రేపే చెప్తాను, నాకు అలసటగా ఉంది అన్నాడు. అందరూ భోజనాలు ముగించి వెళ్లేసరికి 11 అయింది. తల్లి పడుకునే మంచంపై వాలిపోయాడు. కళావతి, లక్ష్మి, పెద్దవాళ్ళిద్దరూ నెమ్మదిగా భోజనం చేశారు. రాజ్యలక్ష్మి పాండిచ్చేరి నుంచి పంపిన అభినందనలు అందాయి. రాముడు అల్లుడు కాదురా, మా పాలిటి యముడు, కళను అనని మాట లేదు, ఆ నోరు పడిపోను, మంగమ్మ వాపోయింది. ఏమిటమ్మా నీ సోది, అన్నయ్యకు తలనొప్పిగా ఉందేమో, రేపు చెబుదువుగాన్లే, కళావతి విసుక్కుంది. కళ, రేపు సెటిల్ చేస్తానన్నావు, అంత డబ్బెలా తెస్తావమ్మా? లేచి కూర్చున్నాడు రామచంద్ర. పొలం అమ్ముదామన్నయ్య, అంతకంటే ఆ దుర్మార్గుణ్ణి దొలపరించుకునే మార్గం లేదు అన్నది. ఇదెంతకాలం సాగినంతకాలం అన్నయ్య, తప్పుదారి పట్టిన మా జీవితాలు సరైన మార్గంలో పడడం అంత తేలిక కాదు. నీకు దయ్యుంటే నాకు ఏమీ మిగలని నాడు శ్రీనుని ఒక బాధ్యత గలవాడిగా తీర్చిదిద్దు అన్నది వేడుకోలుగా. అతను ఏమీ అనలేకపోయాడు. ఆమె కొడుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. మంగమ్మ ఆయాసపడుతూ వెనక బయలుదేరింది. నరసింహ, వాళ్ళని పంపించిరా అన్నాడు రామచంద్ర. బ్యాటరీ తీసుకుని నరసింహ వెళ్ళాడు. అలసిపోయిన భాగ్యమ్మ చాపపై పడుకుని నిద్రపోతోంది. రామచంద్ర గదిలోకి వచ్చాడు. రమాపతి బారి నుంచి తన కుటుంబం ఎలా రక్షించుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఏమండి బావురుమంటూ వచ్చి అతని పాదాలకు చుట్టుకుపోయింది శ్రీలక్ష్మి. అతనికి చిరాకేసింది. లక్ష్మి, ఏమిటిది, లేముందు అన్నాడు కోపంగా. ఇదేమిటండి, మీ జీవితానికి పీడాకారంలా పట్టాను నేను, మూర్ఖంగా ప్రవర్తించి ఉండకపోతే అతని ముందు మీరు తగ్గిపోవలసిన కర్మ ఏమిటి అన్నది వెక్కుతూ. నువ్వు ఏడ్చినా అంగలార్చినా జరిగిపోయింది, సవరించలేవు, నేను జరగబోయేది ఏమిటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆమె లేచి అతని పక్కన కూర్చుంది. ఇద్దరూ ఎంతసేపు ఆలోచించినా ఏం చెయ్యాలో తోచలేదు. లక్ష్మి, ఒక నిద్రమాత్రివ్వు, నా తల తిరిగిపోతోంది అన్నాడు. అతనికి మానసికంగా విశ్రాంతి కావాలని ఆమెకు తెలుసు, అందుకే నిద్రమాత్ర ఇచ్చింది. అది వేసుకుండి నీళ్లు తాకడు. లక్ష్మి, ఇలాంటి ఒడిదుడుకులు జీవితంలో చాలా వస్తాయి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కొంటానని ఏ అఘైత్యం చేయనని మాటివ్వు. అతను చేయి చాపాడు. అతని చేతుల్లో ముఖం దాచుకుని మెల్లగా స్పష్టంగా అన్నది, లేదండి, మీతో జీవితం పంచుకోవడానికైనా బ్రతుకుతాను, బ్రతుకులోని తీపిని రుచి చూపారు అన్నది. ఒక పని చేయలక్ష్మి, కొన్నాళ్ళు నువ్వు వెళ్ళి పాండిచ్చేరిలో ఉండిరా అన్నాడు లాలన్గా.
మీరు లేని చోట ప్రశాంతంగా ఉండగలనని ఎలా అనుకున్నారు? ఈ ప్రపంచంలో ఎవరు ఏమన్నా బాధలేదు. మీరన్న రోజున బాధపడతాను, మీరు నిద్రపోండి. అతని కనురెప్పలు మూసి ఫ్యాన్ వేసింది. భార్య చేతిలో చేయి వేసి ప్రశాంతంగా నిద్రపోయాడు రామచంద్ర. ఒకరి కోసం ఒకరు జీవించడంలోని ఆనందం, థ్రిల్లు తెలియక దాంపత్యం ఓ అనుబంధం అంటుంటారు. సరియైన విధంగా అర్థం చేసుకోలేరు. అతని పక్కన ఒరిగిపోయింది. భగవంతుడా, నువ్వున్నావో లేదో తెలీదు, ఉంటే నా భర్తను రక్షించు అని చేతులు జోడించింది. బయట తీతూ పెట్ట అరిచింది. ఉలిక్కిపడి అతన్ని కౌగిలించుకుంది గట్టిగా. కళావతికి మరో అవకాశం ఇవ్వకుండా గోండాలను తీసుకొచ్చాడు రమాపతి. ఇదిగో నీ ప్రియుడో అన్నో, వాడొస్తే మాత్రం నిన్ను కాదు, వాణ్ణి చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. కళావతికి కాళ్ళు చేతులు కట్టుబడిపోయాయి. ఆమె తనకున్న పొలం ఒక్క 4 ఎకరాలు తప్ప అంతా బేరం పెట్టింది. కాదంటే తన శవాన్ని చూడాలని ఒట్టు పెట్టింది రామచంద్రకు. అతను అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. లెక్కలన్నీ కట్టుకుని ఎవరి డబ్బు వారు తీసుకుని వెళ్లారు. ఆ పొలం ఊళ్ళోనే ఉన్న రాజారం అనే వ్యక్తి కొన్నాడు. కొందరి సంసారాలు గుట్టుగా ఉన్నంతసేపే చాలా బాగుంటాయి. గుట్టురట్టయితే ఏముంది అక్కడ, ధర్మయ్య సంసారమూ అంతే. పంటలో డబ్బు వస్తే కాంట్రాక్ట్లో పెట్టేవాడు, కాంట్రాక్ట్స్ బిల్ రాగానే ఎరువులు కొంటూ గుంభరంగా గడుపుకొచ్చేవాడు. సంపాదనలో 50,000 పెట్టి మేడ కట్టాడు, 110,000 కళావతి పెళ్లికి ఖర్చు పెట్టాడు. ఆమె వివాహం అయ్యాక ఏ సంవత్సరమూ 4 పైసలు బ్యాంకులో వేయలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చులే, రమాపతి పుణ్యమాని. అతను ఓ 25 ఎకరాల గడ్డి కంచే హరిజనులకు రిజిస్టర్ చేస్తూ తన పేర చేసుకున్నాడు. హరిజనులంతా అప్లికేషన్ పెడితే అది కాస్త కోర్టుకు లాగారు. తన భర్తకు ఇద్దరు మినిస్టర్లు తెలుసు, తన పొలం ఎక్కడికీ పోదనుకుంది. కానీ రమాపతి వాళ్ళ చుట్టూ తిరుగుతాడే తప్ప పరపతి లేదని తెలిసిపోయింది. కళావతి దీర్ఘంగా నిట్టూచింది. ఒకనాడు అందరిలో తను 100,000 కట్నం తెచ్చుకున్నానని గర్వంగా అనేది. మిగిలింది 4 ఎకరాల వరి పొలం, మేడ మాత్రమే. అయినా ఆమె ధైర్యంగానే ఉంది. ఎందుకంటే తనకంటే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అక్బర్, అమితాబ్ తమ ప్రతిభ అందరికీ చెప్పుకున్నారు. దాంతో ఆ మర్నాడు జహంగీర్ వచ్చాడు. ఏం సాబ్, అప్పులోళ్ళకు డబ్బులిస్తున్నావంట, మా సంగతి ఏం చేసినావు అన్నాడు వంకరగా నవ్వుతూ. రమాపతి ముఖం చిట్లించాడు. తనను కొట్టించింది జహంగీరేనని తెలుసు, అందుకే తన దగ్గర ఒక చిల్ల పెంకు లేదని చెప్పాడు. మా మామ పోయాడు, పొలం హరిజనులు తీసుకున్నారు. కావాలంటే ఆ హరిజనులు తీసుకున్న పొలం కోసం ప్రయత్నించు, 50-50 తీసుకుందాం అన్నాడు. ఏమయ్యా రమాపతి, మాకి మీ సంగతి తెలవదా? ఏం చేస్తావో ఎట్లా చేస్తావో మా బాకీ మాకు ఇయ్యాలా? నువ్వు చేసిన అవకతవక పనులు సరి చేసుకోవడానికి 1,000 ఖర్చయినాయి అన్నాడు. ఎంతకు నువ్వు అనేదేమిటి? అమ్మాయికి నిఖా ఉంది, సామాన్లు కొనాలి, ఓ 10,000 ఇయ్యి. రమాపతి పక్కపక్క నవ్వాడు. 10 పైసలుంటే ఇవ్వు, బీడి లేక చాలాసేపు అయింది, కొనుక్కుంటాను అన్నాడు నవ్వుతూ. సిగ్గులేదు భిక్ష అడగడానికి? కళావతి కస్సుమంది. ఏముగుడు పిలిచాడు, అన్నగాడా డాక్టర్ గాడా అన్నాడు వెటకారంగా. వాళ్ళిద్దరే ఏంకరమ్మా, ఊరంతా మొగుళ్లే అన్నది కసిగా. ఏమన్నా డబ్బు తెచ్చావా? నీ పీడ విరగడైతే డబ్బిస్తారట అన్నది నవ్వుతూ. తోబా తోబా, ఏం మాటలయ్యా, ధర్మయ్య పుణ్యాత్ముడు పోయాడు అన్నాడు జహంగీర్. నీకు తెలియదయ్యా, ఇది నాతో కాపురం చెయ్యక 1 సంవత్సరం దాటింది, కడుపులా వచ్చింది, కడుపు వస్తే ఆ రామచంద్రగాడు తీయించాడు అన్నాడు. కడుపులో నొప్పంటే ఓ రోజు అతను అన్ని పరీక్షలు చేయించుకొచ్చాడు. కళావతి చేదరించుకుంది ఆ మాటలకు. అమ్మా, నాకు చావెందుకు రాదే, ఏం పాపం చేశానే, ఇవన్నీ విన్న మంగమ్మ శోకం తీసింది. అమ్మా, నన్ను కనడమే పెద్ద పొరపాటు, పెంచి పెళ్లి చేయడం మరో పొరపాటు అన్నది తీక్షణంగా. నిజమేనే, ఆ ధర్మరాజు బ్రతికి నేను పోకూడదా అన్నది. ఇదిగో రమాపతి, మర్యాదగా ఉంటే ఉండు, లేదనుకుంటే నీ ఇష్టం వచ్చిన చోటుకు పో, ఇక్కడ ఇలాంటి అవాకులు చవాకులు వాగితే గెంటేస్తాను అన్నది కోపంగా. చూడయ్యా, భర్తను అనే మాటలేనా, మగాళ్ళున్నారన్న జ్ఞానమందా ఉందా దీనికి అన్నాడు జహంగీర్. ఆమె వంక జాలిగా చూసి వెళ్ళిపోయాడు. ఏమిటే, నేను పోవాలా? పోతే అందరితో కులుకుదామనేనా? అవును, కులుకుతాను. నువ్వు ఎంతమందిని తెచ్చి నా ఎదుటే కులకలేదు, అవన్నీ నీకు గుర్తుకు వస్తాయి అన్నది హేళనగా. అతని అర్థం లేని అభియోగాలకు ఆమె బాధపడడం లేదు, మొండి జవాబిస్తోంది. అతను ఎంత పచ్చిగా అంటాడో రెట్టింపు పచ్చిగా మాట్లాడుతోంది. గదిలో బంధించిన పిల్లి శాస్త్రం అయింది ఆమె పని. ఏమే, ఎంతమందితో తిరిగావే అరుస్తున్నాడు. ఈరోజు లెక్క పెట్టలేదు, రేపటి నుంచి పెడతాను అన్నది అదే చిరునవ్వుతో. రామాపతికి ఆ నవ్వు చూస్తే పుండు పడిన చోట కారం రాసుకున్నట్టుగా ఉంటోంది. ఆడదంటే ఏడవాలి, మొత్తుకోవాలి, నీవు తప్ప ఇహపరంబులు లేవని భర్త కాళ్లపై పడాలి. దాదాపు మగాళ్ళందరికీ ఉండే భావనే అది. అందరిలాంటి వాడే రమాపతి, కొందరు బయటపడరు. తెగించావే తెగించావు అన్నాడు కసిగా. ఆ మాట గుర్తించుకో, ఇద్దరికీ పేచి ఉండదు అన్నది నిర్లక్ష్యంగా. మంగమ్మ చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. కళా, నా తల్లి, ఎన్నిన్ని ఊహించి నీ పెళ్లి చేశామే, అతనితో సవ్యంగా కాపురం చేస్తే ఈ గొడవలుండవు తల్లి, వినలేకపోతున్నాను అన్నదామె. కాపురం?
వేదాంతిలా నవ్వింది. అమ్మా, విత్తనం వేయగానే నీరు అందిస్తే అది మొలకెత్తుతుంది. నాలో కోరికలు, ఆవేశం అన్నీ ఎండి బీటలు వారాయమ్మా. మీకు ఒక్క గనక కూతుర్ని నా గురించి మీరు అంతా మంచే వినాలనుకుంటారని ఆత్మను చంపుకుని అబద్ధాలాడాను. అందం లేకపోయినా శరీరం ఉంది, దానికి వేడి ఉంది. ఆ వేడిలో నేనే కాలి మసైనాను. బయట స్త్రీలు దొరకని నాడు వచ్చే భర్తను సిగ్గు విడిచి ఒక్క రాత్రి నాతో గడపమని వేడుకున్నాను. బతిమాలాను, నా అందంతో ఆకర్షించలేను. నా ఆరాధనతో, అభిమానంతో ఆయనను గెలుచుకోవాలనుకున్నాను. ఎన్ని కూడని పనులు చేశాను, పరాయి స్త్రీల ముందు ఆయన గొప్పతనం పొగిడాను. పరాయి స్త్రీలతో కులుకుతుంటే ఆయన మగసిరికి ముచ్చటపడ్డాను. ఆయన ఆటలకు అప్పులు చేశాను. అమ్మా, చెప్పమ్మా, మీరంతా భార్యలేగా, మీరెవరైనా ఇలా చేశారా అన్నది జాలిగా. మంగమ్మ ఏమంటుంది, ఈ ఒక్క పూట ఇంట్లో గడపమని బతిమాలితే నీ ముఖం చూస్తే కోరికలు కోటి మైళ్ల దూరం పారిపోతాయి అన్న మనిషితో కాపురం చెయ్యాలా? నా అభిమానాన్ని క్రూరంగా నలిపి గాయపరిచాడు. అతన్ని చూస్తే అసహ్యం తప్ప మరో భావనే కలగడం లేదు. అతన్ని చేరబోతే అతను అన్న మాటలు ఒక్కొక్కటి గుర్తుకు వచ్చి ఈ శరీరం మంచు కంటే చల్లబడుతోంది అన్నది మెల్లగా. మంగమ్మ ఏం చెబుతోంది, ప్రగతి పదంలో పయనిస్తున్నారో తిరోగమనం పడుతున్నారో అర్థం కాలేదు. స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీని సమానంగా చూడాలని వ్యాసాలు రాయలేదు, ఉపన్యాసాలు ఇవ్వలేదు. కానీ తన భర్త తనకు స్వేచ్ఛనిచ్చాడు, సమానంగా గౌరవించాడు. ఈనాటిలా డార్లింగ్, డియర్ అని పిలవకపోయినా ఆప్యాయతకు లోటుండేది కాదు. ఏమోయ్, ఫలానా వారు ఒడ్లు అమ్ముతారట, కొని నిలవ ఉంచుదామా? ఏమే, ఈసారి నంబర్లు వేయకుండా 3 నెలలు సన్నాలు వేస్తే ఎలా ఉంటుందంటావు? ఇదిగో భాగ్యమ్మ 200 రూపాయలు అడుగుతోంది, ఇవ్వమంటావా? ఏనాడు బూతులు తిట్టుకోలేదు, ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకోలేదు. ఒకరిని ఒకరు గౌరవించుకున్నారు, ఒకరి మాట ఒకరు విలువించుకున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న సున్నితమైన బంధాన్ని జాగ్రత్తగా పోషించారు. 1 వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. రమాపతి వేళపట్టును తిని ఏదో చదువుతూ గడుపుతున్నాడు. దారిన పడ్డాడు అనుకుంది కళావతి. మొదటినుండి తను జాగ్రత్త పడి ఉంటే ఈ పేచీ వచ్చేది కాదేమో అనుకుంది. భర్త అనే బంధం నుండి విముక్తి పొందాలనుకున్న ఆమె మెల్లగా కరగసాగింది. శ్రీను కూడా దగ్గరలేడు. రామచంద్ర 1 రోజులు తిరిగి వాడిని పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. డొనేషన్లు, ఫీజులు ఇవ్వడమే కాక పెద్ద పెద్ద వారి రికమెండేషన్లు కావాలి. ఇంకా వివరంగా స్పష్టంగా చెప్పాలంటే విద్యా సంస్థలన్నీ వ్యాపార సంస్థలుగా మారాయి. తను ఒక పూట ఉపవాసం ఉండైనా కొడుక్కి ఫీజు పంపాలి, తన జీవితానికి కరదీపికవాడు అనుకుంది. 4 ఎకరాలు కౌలుకిస్తే తమ భోజనానికి సరిపోతుంది. పార్ట్ 11 కంప్లీట్ అయింది.